రాజకీయ కక్షతోనే తన భర్తను గోవుల వేట కేసులో అక్రమంగా ఇరికించారని నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని చాటగొట్ల గ్రామానికి చెందిన కిషోర్ భార్య ఉష విలేకరుల ముందు ఆవేదన వ్యక్తం చేసింది. టీడీపీ బలపరిచిన వ్యక్తిగా తన భర్త కిషోర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తిపై వార్డు మెంబర్గా గెలుపొందడంతో కక్ష పెంచుకున్నారని వాపోయింది. రాజకీయంగా కక్ష పెంచుకున్న గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు గోవుల అక్రమ వేట కేసులో అన్యాయంగా తన భర్త కిషోర్ను ఇరికించారని కన్నీరు మున్నీరైంది. వృత్తిరీత్యా తన భర్త కార్ డ్రైవర్ అని తమకు వేటాడే అలవాటుగాని నేపథ్యం కాని లేదని వాపోయారు. కావాలనే ఈ కేసులో కక్షపూరితంగా ముద్దాయిగా చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్న తమకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు. కొద్ది రోజులు వైసీపీ కార్యకర్తలు మా ఆయన మీద కక్ష పెట్టి సంవత్సరం నుంచి ఏదో ఒక దాంట్లో ఇరికించాలని చూస్తూ ఉన్నారు సార్. మాకు వేట అనేది తెలియదు, ఆలోచనలు మాకు లేదు సార్, అలవాటు కూడా లేదు సార్. వేట అనే దానికి మా ఆయన వెళ్ళేవాడు కాదు సార్, కార్ డ్రైవర్గా బాగుతారు సార్ మా ఆయన. అట్లాంటి అలవాట్లు లేవు సార్ మాకు. వీళ్ళు సురేంద్ర వెంకటరమణయ్య అనే వాళ్ళు నిందితులుగా దొరికారు సార్. వాళ్ళని వైసీపీ కార్యకర్తలు భయప్రాంతలు గురిచేసి మా ఆయన పేరు పెట్టి బయట పెట్టించారు సార్. మా ఆయన పేరు బయట పెట్టించి మా ఆయన్ని తీసుకెళ్ళారు సార్. మూడు రోజులుగా మా ఆయన్ని ఎక్కడున్నారో కూడా తెలియకుండా చేశారు సార్. నేను చిన్న బిడ్డలు వేసుకొని ఎక్కడెక్కడ తిరిగి స్టేషన్ మొత్తం ఎన్ని స్టేషన్లు ఉంటాయి ఎన్ని స్టేషన్లు తిరిగాను సార్. ఎక్కడుండే కూడా కంటికి కూడా కనిపించకుండా చేశారు సార్. ఈరోజు చూపించారు సార్ మా ఆయన్ని నాకు. మాకు ఏదైనా న్యాయం జరిగేటట్టు చేయండి సార్. మాకు ఇచ్చారు సార్ వాళ్ళు సురేంద్ర వెంకటరమణయ్య అనే వాళ్ళు మామూలుగా ఒక నిందితులుగా దొరికారు సార్. వైసీపీ కార్యకర్తలు కక్ష కట్టి మా ఆయన సంవత్సరం నుంచి ఇరికించాలని చూస్తున్నారు సార్. మా ఊరు వాళ్ళే సార్ చేసిన పనిది. మా ఇరికించాలని చూస్తున్నారు చాలా రోజుల నుంచి. వాళ్ళని వైసీపీ కార్యకర్తలు వాళ్ళని భయభ్రాతలు గురిచేసి మా ఆయన పేరు పెట్టించారు సార్ బయట. మా ఆయన్ని తీసుకెళ్ళి రోడ్లో దాకా మాట్లాడాలని తీసుకెళ్లారు సార్. మా ఆయన్ని ఎదురు పోలీస్ సార్ తీసుకెళ్లారు సార్. రోడ్ల దాకా మాట్లాడమని చేస్తామని చెప్పి ఇంట్లోనే ఉండేది సార్. ఒకవేళ వెళ్ళేవాడైతే ఫరారులో ఉండాలి కదా సార్. మా ఆయన ఏ తప్పు చేయలేదు సార్. మా ఆయన అంతే ఇంటి దగ్గర ఉండేది సార్. ఇంటి దగ్గర ఉండరు పోయి నుంచి రోడ్ల దాకా మాట్లాడి తీసుకోబోదామని చెప్పి తీసుకోబాక కానీ మూడు రోజుల నుంచి మా కంటి కనిపించకుండా చేశారు సార్. చిన్న బిడ్డలు వేసుకొని నేను వెళ్ళి మొత్తం స్టేషన్ మొత్తం తిరిగాను సార్. ఎక్కడున్నారో తెలియలేదు సార్. నాకు ఏం చేయాలని తీసుకెళ్ళారు ఏమో తెలియలేదు సార్. నాకు ఎక్కడ చేయాలని ఏం చేయాలని చెప్పాలి సార్. మీరు మాకు ఏదైనా న్యాయం జరిగేటట్టు చేయాలని చెప్పాలి. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.